केंद्र एन्निकल संघं कीलक निर्णय तीसुकुंदी सीपीआई तृणमूल कांग्रेस पार्टी एनपीसीलकु जातीय पार्टी होदा रद्दु चेसिंदी अदे समयंलो अरविंद केज्रीवाल नायकत्वंलोनी आम आदमी पार्टी की जातीय होदा कल्पिंचिंदी ఈ మేరకు ఈసీ నుంచి ప్రకటన వెలువడింది. కేంద్ర ఎన్నికల సంఘం పలు పార్టీలకు షాక్ ఇచ్చింది. సిపిఐ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. సిపిఐ ఒకప్పుడు జాతీయ పార్టీగా నిలిచిన ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలలో కనుమరుగు అయిపోయింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్లో తప్ప మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా సరైన ప్రాధాన్యత లేదు. ఎన్సీపీ ఇటీవల కాలంలో పూర్తిగా చతిలికిపోవడంతో కానీ ఆప్ మాత్రం ఎదుగుతూ వస్తోంది. ఢిల్లీలోనే కాకుండా పంజాబ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా కొద్దిగా తమ ప్రభావాన్ని చూపిస్తోంది. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చగా ఆ పార్టీకి కూడా ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీలో బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించి బిఆర్ఎస్ తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 లోని పారా 6 ప్రకారం ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది. జాతీయ హోదా కోల్పోవడం అనేది పెద్ద విషయమే కాదని కానీ ఎన్నికల సంఘం నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని తృణమూల్ పార్టీ వర్గాలు తెలిపాయి.